హాయ్ ఫ్రెండ్స్, నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటాను. మనం ఇప్పుడు పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. పక్కన కొయ్యగూర ఫ్రై ఉంది, దానికి కాంబినేషన్గా ఇది కూడా బాగుంటుంది టేస్టీగా. ఓకేనా, మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకుంటాం. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఆనియన్ అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనము కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే అప్పుడప్పుడు పంటికి తగులుతుంటే టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకోవాలి, దాని తర్వాత ఆనియన్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని వేయించుకోవాలి, బాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, లైట్ బ్రౌన్ ఇష్యూస్ చాలు. అన్నంత లోపలే పెరుగు తీసుకొని చిలుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు పెరుగు రెండు మిక్స్ చేసేసుకొని మనము అది వేగే లోపల ఈ పని చేసేసుకుంటే రెండు పనులు ఒకేసారి అయిపోతాయి, తొందరగా కూడా అయిపోతుంది. చూడండి, ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు మనము దాంట్లో పెరుగు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఒక పించ్ పసుపు వేసుకోవాలి అంతేను. అది పసుపు వేడికి కొంచెం వేడికి పచ్చివాసన పోతుంది. మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పెరుగు పోసేసుకోవడమే. పెరుగు పోసేసుకోవాలి అంతేను. ఇది చాలా గట్టిగా ఉంది, మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. కిందికి దించుకొని వాటర్ మిక్స్ చేసుకొని కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. టేస్ట్ చూస్తున్నాను, అన్నీ కరెక్ట్. ఉప్పు సరిపోయిందండి, ఫుల్ టేస్టీగా ఉంది. చూడండి, ఆయిల్ కూడా పైకి తేలుతుంది, బాగుంది కూడా. డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ టచ్ చేస్తే నే వీడియో చేసినా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్. ఇది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఫుల్గా ఉండే పెరుగు కూడా కమ్మగా అనిపిస్తుంది, అందుకని ఇలా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.